మార్చి నెలలో ఇదే ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. ఇదే ఖమ్మం జిల్లాకు వచ్చి రైతును ఆదుకుంటానని చెప్పడం జరిగింది. 234 కోట్లు సాయంత్రానికి మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ సాయంత్రానికి మంజూరు కాకపోగా ఒక నెల దాటిన పైసా రిలీజ్ చేయకపోగా ఇప్పుడు కేసీఆర్ గారు మార్చి నెలలో చెప్పిన 234 వేల ఎకరాలల్లో కాదు నష్టం జరిగింది, 151 వేల ఎకరాలలో మాత్రమే నష్టం జరిగింది అని చెప్పడం జరిగింది. పోనీ ఆ 151 వేల ఎకరాలకైనా మీరు 10 వేలు ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వలేదు. ఇక్కడ రైతులు వాపోతున్నారు, అమ్మా మాకు 5 ఎకరాలలో నష్టం జరిగితే మార్చి నెలలో కూడా 1 ఎకరాకే నష్టం జరిగినట్టు రాసుకున్నారు అని రైతులు చెప్తున్నారు. ఇలా లెక్కలు కుదించి రాసుకోవడం కాక రాసుకున్న దాంట్లో కూడా మళ్ళా మీరు కుదిస్తే ఇక రైతు ఎలా బాగుపడాలి? అసలు రైతు బయటపడతాడా? ఇలా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడే ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. అసలు ఈ రైతులైతే ఎవడడిగాడు బోడి 5 వేలు రైతు బంధు అని నిలదీస్తున్నారు కేసీఆర్ గారిని? కేసీఆర్ గారు 5 వేలు చొప్పున రైతు బంధు ఇస్తున్నారు తప్ప ఇస్తానన్న రుణమాఫీ చేస్తానన్న రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేయలేదు కాబట్టి ఆ 5 వేలు ఏ అకౌంట్ లో పడినా కూడా ఫస్ట్ మిత్తికి 5 వేలు కట్ అయిపోతుంది. అసలు ఏదైనా పంట అమ్ముకున్నా ఆ పంట మళ్ళీ బ్యాంకు లో పడినా కూడా ఆ బ్యాంకు లో పడిన ఫస్ట్ అమౌంట్ మళ్ళీ